ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ వైసీపీ మహమ్మారికి, మీకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ మహమ్మారికి, 30,000 మంది ఆడపిల్లలు రక్షణ లేకుండా వదిలేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2019 ఆలయాలను కూల్చేసిన ఈ వైసీపీ మహమ్మారికి, పురోహితుల్ని వేల వేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2.5 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి మొండి చూపించిన వైసీపీ మహమ్మారికి, రైతాంగానికి కన్నీరు పెట్టిస్తున్న వైసీపీ మహమ్మారికి, వీటన్నిటికీ ఒకటే వ్యాక్సిన్, జనసేన టీడీపీ వ్యాక్సీనే వైసీపీ మహమ్మారికి మందు. వైసీపీ గుర్తేంటి మీరు చెప్పండి? ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరగదు, తిప్పుదా ఉంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ, ఫ్యాన్ అంతంత దూరం ఉంటుంది వైసీపీ ఫ్యాన్. కానీ జనసేన గ్లాస్ చూడండి, గొంతుకి దాహం తీరుస్తుంది జనసేన గ్లాస్. అలాగే మన తెలుగుదేశం సోదరులు ఉన్నారు, వారి సైకిల్ని ఒక పాయింట్ ఏ నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళగలదు, నేలకు అంటు పెట్టుకుని ఉంటుంది సైకిల్, గొంతుకి దాహం తీర్చగలదు జనసేన గ్లాస్. ఈ రెండు కలుస్తున్నాయి. ఈ వైసీపీ మహమ్మారిని తన్ని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఆ సీలింగ్ ఫ్యాన్ కరెంట్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. పోనీ ధైర్యం వేసి వేద్దామా అంటే పెరిగిపోయిన ఖర్చులు. సో ఆఖరికి మనకు ఫ్యాన్ ఏం చేశారు, మన వైసీపీ అభివృద్ధిని, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్ కి గురేసేసాం. మెగా డిఎస్సి నిరుద్యోగుల్ని వైసీపీ ఫ్యాన్ కి ఉరేసేశారు. నేను కష్టకాలంలో చాలా కీలకమైన పరిస్థితులు తీసుకుంటాను. అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. నీ ప్రతికూల పరిస్థితుల్లోనే నీ గుణగణాలు బయటపడతాయి, నువ్వు ఎవరి పక్షం అని. నేను ఎవరికి లేకుండా నేను ఒక్కడిని వెళ్ళిపోవచ్చు, బీజేపీతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అది ఓట్లు వస్తాయి. కానీ ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు వస్తాయా, లేదంటే గెలుపు అంచుల దాకా వచ్చే ఓట్లు వస్తాయా నాకు తెలియదు. ఎంతమంది అసెంబ్లీకి వెళ్తామో తెలియదు. నేను ఈసారి 2024 ఎన్నికలకి నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోవాలి, నా కోసం కాదు మీకోసం.